ఒక పుస్తక ఆవిష్కరణ సభలో అమరావతి వివాదాలు వాస్తవాలు అనేటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ సభలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు కొన్ని మిగిలినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వీరందరూ కూడా చేసినటువంటి ప్రసంగాలు వాటన్నిటిని కూడా మనం చూసాం। అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వారి తాపత్రయం గురించి అమరావతికి సంబంధించినటువంటి అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమను గురించి ఆ ప్రాంతంలో ఆయన చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి వీటన్నిటితో పాటు సరే ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన తాలూకా ఉద్దేశాన్ని ఆయనతో పాటు కలిసి వచ్చినటువంటి మరికొంతమంది వ్యక్తుల తాలూకా ఉద్దేశాన్ని ఆ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భాలను వీటన్నిటి నుంచి కూడా మనం అందరం కూడా చూసాం। దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు వారు సమాధానం చెప్పాల్సినటువంటి ఎందుకంటే ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకులు వీరందరూ కూడా వేదిక మీద మాట్లాడినటువంటి సందర్భంలో ఆ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకత్వాన్ని అందరిని కూడా ఈ రోజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా। మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆ పార్టీలకు చెందినటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా। ఈ రోజు విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా విధానం ఈ ప్రభుత్వం తాలూకు విధానం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు విధానం అన్నటువంటి మాట చెప్పడంతో పాటు ఈ ప్రాంతాన్ని మంచి చేయాలన్నటువంటి ఆలోచనకి ఈ ప్రాంతానికి మంచి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి గుర్తింపును తీసుకొస్తున్నటువంటి క్రమంలో నిన్న వేదిక మీద కూర్చొని మాట్లాడినటువంటి నాయకులు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలుగా వారిని గుర్తించి దానికి ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి దానికి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు సమాధానం చెప్పమని చెప్పు కోరుతా ఉన్నా। మీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ రోజు మంచి జరుగుతున్నటువంటి క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మన ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా చూడాల్సినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాలు ఒకటే అనేటువంటి ఆలోచనతో ఉండాల్సినటువంటి క్రమంలో ఒక ప్రాంతానికే పరిమితమైపోయి అభివృద్ధి అనేటువంటిది ఒక ప్రాంతం మాత్రమే జరగాలి మిగిలినటువంటి ప్రాంతాలకు గుర్తింపు అనేటువంటిది రావడానికి వీల్లేదు మిగిలినటువంటి ప్రాంతాలకు మంచి జరగకూడదు మిగిలినటువంటి ప్రాంతాలకు ఏ రోజు కూడా మంచి చేసేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయకూడదు అనేటువంటి ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో వీరి తాలూకా విధానానికి మీరు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆ రాజకీయ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పమని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా। వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసాం గడిచినటువంటి 1000 రోజులుగా ఉద్యమం జరుగుతా ఉంది 1000 రోజులుగా దీనికోసం పోరాటం చేస్తా ఉన్నాం 1000 రోజులుగా దీనికోసం తాపత్రయపడతా ఉన్నాం అన్నటువంటి మాటలు వారు చెప్పడం జరిగింది। అంటే రాష్ట్రంలో ఆ 29 గ్రామాలు తప్పితే మరి ఈ రాష్ట్రంలో ఇంకేమీ లేదా అన్నటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా। ఆ రాజకీయ పార్టీలు కానీ ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఆ నాయకత్వానికి కానీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి కానీ ఆయనకు కూడా ఈ రాష్ట్రంలో 29 గ్రామాలు తప్పితే మిగిలినటువంటి జిల్లాలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలు అవసరం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా। ఈరోజు అటువంటి సందర్భంలో
అటువంటి సందర్భంలో ఈ రోజు అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని చెప్పి ఓ ప్రకటన చేశారో ఏదో రేపో ఎల్లుండి నుంచి మొదలు పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వాస్తవంగా ఆ ప్రాంతానికి కావాలనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అడగొచ్చు. కానీ మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర దీనికి ప్రేరేపించినటువంటి చంద్రబాబు నాయుడు, దీనికి అండగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు, మీకు అమరావతి రాజధాని కావాలని చేస్తున్నటువంటి యాత్ర కాదు, ఈ ప్రాంతానికి విశాఖపట్నానికి రాజధాని వద్దు అని చేస్తున్నటువంటి యాత్రగా ఈరోజు ఈ ప్రాంత ప్రజానీకం, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.